నరేంద్ర మోడీ మీద ఎవరైనా కామెంట్లు చేసినా సరే కానీ ఆయనకు ఎంపీ సీట్లు ఇస్తానే ఉన్నారు జనాలు ఇందిరాగాంధీ మీద ఎవరైనా అన్నా సరే అన్నప్పుడు మళ్ళీ ఇమీడియట్గా జనతా ప్రభుత్వం పోయినా వెంటనే ఇందిరాగాంధీ మళ్ళీ బంపరమైజ్ ఆడితే వచ్చింది కదా అంటే పబ్లిక్ దేన్ని చూస్తున్నారు అంటే చూస్తున్నారు అంటారా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓటర్ల ఆలోచనలు ఏమైనా మార్పులు ఎవరైనా కనబడుతున్నాయా ఇప్పటికే ఏమీ మార్పులు లేవండి ఓటర్లు అట్లే ఉన్నారు అట్లాగే జనరేషన్ ఎందుకు తప్పు లేదండి తప్పు లేదు అప్పుడేమో ఇందిరాగాంధీని చూసారు ఒక స్ట్రాంగ్ లీడర్ గాను ఆమె తప్పులు చేసినా కూడా సపోర్ట్ చేశారు ఎందుకైతే ఆవిడ ఒక దుర్గాదేవిలాగా చూశారు ఇది సెవెంటీ వన్ వార్లో టెండ్ సెవెంటీ వన్ వారు గొప్ప విషయమే కదా మామూలు విషయం సెవెంటీ వన్ వారు దాని తర్వాత బ్యాంక్ నేషనలైజేషను దాని తర్వాత కోల్ రద్దు అది రద్దు ప్లస్ ఇది కోల్ మాఫియానంతా కంట్రోల్ చేసింది కోల్ బెల్ట్లు కోల్ బెల్ట్ ఏ తమాషా కాదు సో అది నేను చేసింది సో బట్ ఎమర్జెన్సీలో చెడ్డ పేరు వచ్చింది ఎమర్జెన్సీ పెట్టడం తోటి బట్ ప్రజలు మళ్ళీ ఎనభైలో మంచి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చారు కదండి ఇది జనతా దళని ఊడపేకేసి మళ్ళీ ఇచ్చారు కదా అవును సో మోదీ కూడా ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక స్ట్రాంగ్ లీడర్ ఇదే విపి సింగ్ చంద్రశేఖర్ దాని తర్వాత దేవేగౌడ ఐకే గుజరాల్ వీళ్ళంతా స్ట్రాంగ్ లీడర్స్ కాదు వీళ్ళు సో వీళ్ళకి మ్యాండేట్ ఇవ్వలేదు ఇప్పుడు వాళ్ళకి మోదీలు ఏమిటంటే ఒక స్ట్రాంగ్ అండ్ డిసైసివ్ లీడర్షిప్ ఒక ఇరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత కనిపిస్తున్నాడు కనిపిస్తున్నది అందుకు వాళ్ళు ఇచ్చేస్తున్నారు ఏంటంటే ఏదో ఒక ఫారిన్ పాలసీ తీసుకోండి లేకపోతే ఇంటర్నల్ పాలసీ తీసుకోండి ఒక స్ట్రాంగ్ లీడర్ కొని ఇష్యూ రాహుల్ గాంధీ యాత్ర చేసి పోయిన తర్వాత ఎందుకు ఆయన పబ్లిక్ను కలిసి వారితో మాట్లాడి తర్వాత ఇంటర్నేషనల్ మీడియా కర్ణాటక అయిన తర్వాత ఎత్తుకున్నది కొన్ని లక్షల మంది రోడ్లు ఇంబడి జనాలు కిలోమీటర్లు కిలోమీటర్ల జనం ఆయన బడి ఫాలో అయ్యారు బీజేపీ చెప్తున్న మాటలకు గ్రౌండ్ రియాలిటీ అవినీతి లేదన్నారు కానీ వాళ్ళ ఎమ్మెల్యే ఇంట్లోనే వాళ్ళ బంధువులు సంథింగ్ నోట్ల కట్టలు దొరికినాయి బంధు ప్రీతి లేదన్నారు టికెట్లు ఎత్తుకున్నారు ఇవన్నీ ప్రాక్టికల్గా కనబడుతున్నాయి కదా ఈ ప్రాక్టికల్గా కనబడేవి రాహుల్ గాంధీ లాంటి అతను ఏమన్నాడు ఈ కంటే కూడా మనుషులనే ఒక మాట అన్నాడు దీంతో పాటుగా ఆర్ఎస్ఎస్ మీద దేవనూరు మహాదేవ రాసిన ఒక చిన్న పుస్తకము అది కర్ణాటకలో పెను సంచలనం క్రియేట్ చేసింది వాస్తవానికి ఏ మెసేజ్ వచ్చినా ఆర్ఎస్ఎస్ తిప్పికొట్టగలదు దాన్ని తిప్పికొట్టలేకపోయింది సాధ్యం కాదు ఎందుకంటే నేను దాన్ని చదివిన పుస్తకాన్ని దాని మూలం ఏందనేది తెలుగు అనువాదం చదివిన నేను ఏముంది ఆ పుస్తకంలో వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏం చెప్తుంది ఆర్ఎస్ఎస్ మీద వాళ్ళ బంచ్ ఆఫ్ థాట్స్ వాస్తవానికి బంచ్ ఆఫ్ థాట్స్లో వీర్ సావర్కర్ ఏం చెప్పిండో ద బేస్ ప్రిన్సిపల్ అని అన్నాడు ఆయన అంటూ ఆయన దళిత యాంగిల్లో అప్లై చేసిండు దానికి రైటర్ దళిత యాంగిల్లో అప్లై చేసుకున్నాడు ఆయన చేసుకున్నాడు సరే దానికి వాళ్ళు ఇచ్చేది ఇచ్చారు కానీ అప్పటికి ఇది బహుశా చాలా భాషల్లోకి వెళ్ళిపోయింది అది దాని ఇంపాక్ట్ కూడా ఏమైనా ఉంటుందా రాహుల్ గాంధీ సానుభూతి ఈ దేవనూరు మహాదేవ పుస్తకం ఇంపాక్టు మిడిల్ క్లాస్లో దళిత్ బీసీలో ఏమన్నా ఉండే అవకాశం ఉందా ఎందుకంటే మీరు ఆ ఏరియా తిరిగి వచ్చారు కదా అంటే రాహుల్ గాంధీకి ఈ రోజుకి ఆయన ఒక మెచ్యూర్ లీడర్గా ప్రొజెక్ట్ చేయగలు చేయగలిచలేకపోతున్నారు అంటే మీడియా పని మీడియా సరే మీరు చెప్పింది మొత్తం ఒప్పుకుంటాను మీడియా అన్యాయం చేసింది మామూలు అన్యాయం కాదు మామూలు అన్యాయం కాదు బట్ పాదయాత్రలు మేము కూడా కవర్ చేసాము ఇక్కడ లోకల్ పాదయాత్ర ఇది రాజశేఖర్ రెడ్డితో నేను తిరిగాను చంద్రబాబు నాయుడుతో తిరిగాను బట్ మీరు నూట అరవై ఐదు రోజులు మీరు పాదయాత్ర చేస్తారు నూట అరవై ఐదు రోజులు నేను ఫ్రంట్ పేజీలో ఇస్తానని మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయడం అనేది అనుకున్నాం అయితే ఏం జరుగుతుంది అంటే మీరు మీడియావే నేను మీడియావే ఏమవుతుందంటే ఫస్ట్ ఫ్యూ డేస్ ఫ్రంట్ పేజీలో వస్తుంది లేకపోతే మీకు మెయిన్ లీడ్లో వస్తుంది మీ టీవీలోని మూడో రోజు నుంచి అది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఆటోమేటిక్ ఎందుకైతే ఎవడో చూడరు ఇంకా రోజు అదే చూపిస్తున్నారా అనేది సో అతను ఏదైనా ఒక మెసేజ్ ఉండాలి కదా కొత్త మెసేజ్ ఏదో ఉండాలి సో బట్ అది ఆయన ఎక్స్ప్లైన్ చేయలేకపోయాడు ఒక కొత్త మెసేజ్తో రావాలి ఇప్పుడు నేను ఇందాక చెప్పాను అవును వాజ్పేయి తోటి తిరగడం అనేది ఎంత మంచి వర్త కానీ మాలాంటి వాళ్ళకి చాలా బోరింగ్ అనిపించింది ఎందుకైతే చెప్పిందే మళ్ళ మళ్ళా 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 చెప్తుండేది ఎక్కడి నుంచి కొత్త మెసేజ్ చూస్తే మీకు బ్యాకప్ టీం ఉండాలి ఆ బ్యాకప్ టీంలో ఏంటంటే కొత్త స ఒక కొత్తతనం ఏదైనా ఉండాలి అప్పుడే ప్రెస్ పికప్ చేస్తుంది ఎన్నే ఇవాళ మళ్ళీ చెప్తే రాదు రాదు కానీ సార్ ఇక్కడ మనం కర్ణాటకది తీసుకుంటే కనుక సరే రాహుల్ గాంధీ యాత్రను ఒక నరేషన్ నరేషన్ ఇవాళ కేసీఆర్ మాట అన్నారు ఆప్కి బార్ కిసాన్ సర్కార్ ఒక నరేషన్ ఉంది ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆప్కి బాద్ మోదీ సర్కార్ అని అవరేక్ బార్ మోదీ సర్కార్ అని వాళ్ళు ఒక నైరేషన్ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ నైరేషన్ తీసుకోలేకపోయింది నరేషన్ తీసుకోకున్నా సరే జనం ఓట్లేస్తుంటున్నారు కర్ణాటకలో జనం ఓట్లేస్తుంటున్నారు మనం ఉత్తర కర్ణాటక దక్షిణ కర్ణాటక మనం మధ్య ప్రాంతాన్ని తీసుకుంటే కనుక బహుశా అంటే ఈ అగ్రికల్చరు బేస్ ఉన్న దగ్గర తర్వాత సర్వీస్ సెక్టార్ బేస్ ఉన్న దగ్గర ఎక్కడ ఉండవచ్చు ఓల్డ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు ఒకటి మెసేజ్ అంటే మీరు ఏ ప్రాంతంకి వెళ్తారో ఆ ప్రాంతం విషయాలు కొంచెం స్టడీ చేసి ఊరికైనా నడుస్తూ పోతుంటే కాదు ఏదైతే ఎక్కడైతే రెస్ట్ తీసుకుంటారో ఎక్కడైతే రాత్రి మీరు రిటైర్ అవుతారో అక్కడ ఏమిటంటే నెక్స్ట్ దీంట్లో ఏమిటి అనేది అక్కడ వాళ్ళు వచ్చి మిమ్మల్ని బ్రీఫ్ చేసి మీరు దాని మీద మాట్లాడి కావాల్సిన ప్రిపేర్ టెక్స్ట్లోంచి మాట్లాడండి తప్ప ఏం లేదు ఎందుకంటే మోదీ అన్ని ప్రిపేర్ టెక్స్ట్ నుంచి మాట్లాడతాడు వెల్ ప్రిపేర్డ్ వెల్ ప్రిపేర్డ్ సో ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన కన్నడం వచ్చా ఏమిటి రాదు కదా మోదీకి మొత్తం అంతా కన్నడంలో నాలుగైదు సెంటెన్స్ మాట్లాడుతుంటే జనాలు చప్పట్లు కొట్టేస్తున్నారు సో ఇలాంటివన్నీ చేయడంలో తప్పు ఏమీ లేదండి ఇది వి వీఆర్ ఇండియన్స్ నువ్వు మీరు కాశ్మీర్లో వెళ్ళి కాశ్మీరీ భాష మాట్లాడితే మీకు గొప్పతనం కానీ ఇట్లాంటివన్నీ కొన్ని చేయాలి అది అంటే చేయాలి బట్ ట్రిక్స్ ట్రిక్స్ కాకుండా అక్కడ ఇష్యూస్ మీద మాట్లాడితే మీకు ఆటోమేటిక్గా మీకు మీడియాలో మీకు కవరేజ్ వస్తుంది లేదు మీరు మోదీనే తిడతామని లేకపోతే ఇంకోటి సవర్కర్ మీద ఓవర్ ఓవర్ ఎంపెస్ అయిపోయింది సవర్కర్ మీద ఏది మే గాంధీ హూ సవర్కర్ నహీ హూ అనేది అది అనడం అనేది కొంచెం నెగిటివ్ అయింది నెగిటివ్ అయింది అది ఇప్పుడు ఎందుకు నాన్సెన్స్ గాదెందుకు ఇప్పుడు అనేది ఒక చర్చ జరిగింది